తనను విమర్శించే నాయకులు ప్రభుత్వ పరంగా వచ్చిన నిధులు కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం సొంతంగా ఎప్పుడైనా నిధులు తెచ్చారా అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తోట నరసింహం ప్రశ్నించారు। జగ్గంపేట గండేపల్లి మండలాల్లో జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు వైఎస్ఆర్ 70 రూపాయల పెన్షన్ ను 200 రూపాయలు చేస్తే ఈనాడు ఈయన తనయుడు సీఎం జగన్ 2000 రూపాయల పెన్షన్ ను 3000 రూపాయలు చేశారన్నారు। తన హయాంలోనే జగ్గంపేట నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారమయ్యాయని వచ్చే ఎన్నికల్లో మరలా ఒకసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గంలోని ఉన్న సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు। జిల్లాలో పేరున్న నాయకులు నియోజకవర్గంలో ఉన్న ఏమ అభివృద్ధి చేశారు అంటూ నెహ్రూపై పరోక్షంగా విమర్శలు చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు सरपंचులు ప్రభుత్వం సిబ్బంది పాల్గొన్నారు।